మహాభారతం డెబ్బై ఏడవ ఎపిసోడులోకి స్వాగతం గత ఎపిసోడులో దుర్యోధనుడి పక్షం వాడైన సుశర్మ విరాటుని బంధించి అతని గోవులను తరలించుకుపోతూ ఉంటాడు ధర్మరాజు ఆజ్ఞతో భీముడు నకుల సహదేవులను వెంట తీసుకుని సుశర్మతో యుద్ధం చేసి ఓడించి ధర్మరాజు కాళ్ల వద్ద పడవేస్తాడు అదే సమయంలో మరోవైపు దుర్యోధనుడు అతిరథ మహారథులందరినీ వెంట తీసుకుని ససైన్యంతో మరోవైపు నుండి గోవులను తరలించుకుపోతూ ఉంటాడు అప్పుడు విరాటుని కొడుకు ఉత్తరుడు బృహన్నలగా ఉన్న అర్జునుడిని రథసారథిగా తీసుకుని యుద్ధానికి బయలుదేరుతాడు కాని కౌరవ సైన్యాన్ని వారి వేపున ఉన్న మహావీరులను చూసి వనికిపోతాడు ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఒకవేపు ఉత్తరుడు వనికిపోతూ ఉండగా అర్జునుడు మాత్రం కథనోత్సాహంతో రథాన్ని మరింత వేగంగా ముందుకు దూకించసాగాడు అప్పుడు ఉత్తరుడు బృహన్నల అంత వేగం వద్దు ఆపు ఆపి ఒకసారి నా ముఖాన్ని బాగా చూడు నేను ఎంత పసివాడిని ఇంకా నాకు బాల్యం వదలనేలేదు నేను ఎలా ఆ కురువీరులతో యుద్ధం చేయగలను అది సాధ్యమయ్యే పనేనా నీకు ఎలా అనిపిస్తోంది నేను వారితో యుద్ధం చేయగలనని నమ్ముతున్నావా అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నావు అటువైపు ఒకసారి చూడు ఎలాంటి వీరులు ఉన్నారో బృహన్నల ఇది నాతో అయ్యే పని కాదు రథాన్ని ఆపి వెనక్కు తిప్పు నాకు నిప్పులో దూకే మిడతను కావాలని లేదు అన్నాడు ఉత్తర ఉత్తరకుమారా ఇలాంటి పిరికి మాటలు మాట్లాడడానికి రాజకుమారులు ఎప్పటికీ అర్హులు కారు రాజకుమారులెప్పుడూ కథనోత్సాహంతో ఉండాలి పైగా అక్కడ అంతఃపురంలో ఆడవారి ముందు అర్జునుడే ఆశ్చర్యపోయేలా యుద్ధం చేస్తానని చెప్పిన మాటలు మరిచిపోయావా ఇలా వెనక్కు తిరిగి పారిపోయి నగరం చేరితే అంత అవమానంగా చూడరా అది నీకు ఎలా ఉంటుంది పైగా నాకు ఆ సైరంధ్రి చెప్పింది నీకు సారథ్యం చేయమని నీతో పాటు వెనక్కు పారిపోయి వస్తే నేను ఆమెకు నా ముఖం ఎలా చూపించను అయినా యుద్ధం కని వచ్చి పారిపోవటం రాజధర్మమే కాదు అన్నాడు అర్జునుడు ఆహా బృహన్నలా నేను యుద్ధం చేయాలా కౌరవ వీరులను గెలవాలా లేదంటే నన్నంతా పరిహసిస్తారా అయ్యో ప్రాణాలుంటే కదా పరిహాసాలు అవమానాలు ఇదిగో బృహన్నల ఈ మత్స్యరాజ్య గోవులన్నీ పోతే పోని లోకమంతా నన్ను చూసి నవ్వితే నవ్వని నేను మాత్రం యుద్ధం చేయనంటే చేయను అన్నాడు ఉత్తరుడు క్షత్రియులు యుద్ధరంగం నుండి పారిపోవటం కంటే మరణించటమే గొప్ప గౌరవం నీవు క్షత్రియుడివి ఇలా పిరికితనంతో పారిపోవటం తగదు అన్నాడు అర్జునుడు బృహన్నల బృహన్నల ఈ రోజు నువ్వు నా చావు చూడనిదే వదిలేలా లేవు కదా రథం వెనక్కు తిప్పు బృహన్నల ప్రాణాలుంటే బలుసాకు తిని బతకవచ్చు అన్నాడు ఉత్తరుడు కాని అర్జునుడు అతనికి అనేక విధాల ధైర్యవచనాలు చెప్తూ రథాన్ని ముందుకు పోనిచ్చాడు ఇక ఉత్తరుడు భయాన్ని తట్టుకోలేక తనతో ఉన్న శస్త్రాస్త్రాలను అక్కడే విసిరివేసి రథం దూకి వెనక్కు పరిగెత్తాడు అర్జునుడు కూడా వెంటనే రథం దూకి ఉత్తరుని వెనకాల పరిగెత్తి వంద గజాలలోపే అతన్ని పట్టుకుని ఆపి రాజకుమారునివి అయి ఉండి ఇంత పిరికితనమా అని నవ్వి అయితే సరే నీవు యుద్ధం చేయకు సారథ్యం చేయి నేను యుద్ధం చేస్తాను రథాన్ని ఎక్కు కళ్ళాలు అందుకుని కథనరంగం నడిమికి దూకించు భయపడకు నేను నిన్ను రక్షిస్తాను అంటూ అతడిని బుజ్జగించి నచ్చ చెప్పి రథం ఎక్కించాడు అర్జునుడు భూమింజయుడన్న మరో పేరుగల ఉత్తరుడు అయోమయం గందరగోళం మనస్సును గింగిరాలు తిప్పుతుండగా ఈ నపూంసకుడైన బృహన్నల యుద్ధం చేయటం ఏమిటా అని తప్పనిసరై రథం ఎక్కాడు అప్పుడు అర్జునుడు అజ్ఞాతవాస ప్రారంభం రోజున తమ ఆయుధాలు దాచి ఉంచిన శమీవృక్షం వేపుకు పోనిస్తూ ఉత్తర కుమార నీతో పాటు తెచ్చుకున్న ఈ విల్లమ్ములు కత్తులు డాళ్ళు గదలు ఈటెలు నాకు సరిపోవు కౌరవసేనను ఎదుర్కోవడానికి అస్సలు సరిపోవు అందుకని ఈ రథాన్ని కొంచెం పక్కకు తిప్పి అడవిలోకి పోనిద్దాం అక్కడ ఒక శమీవృక్షం పైన పాండవులు ఆయుధాలు దాచిపెట్టి ఉంచారు అందులోనే అర్జునుడి గాంధీవం శరాలు ఉన్నాయి వాటిని తీసుకుందాం వాటితో అయితే కౌరవసేనకు సరి అయిన సమాధానం చెప్పగలం అన్నాడు ఇంత పెద్ద కళ్ళు చూసుకుని చూడటం అంత పెద్ద చెవులు చేసుకుని వినటం తప్ప ఉత్తరునికి మరింకేమీ అర్థం కావటం లేదు తమను వెంబడిస్తూ విరాటుని కొడుకు రావటం తాము కనబడగానే వనికిపోయి రథం దిగి వెనక్కి పారిపోవటం పొడవాటి శరీరం బలమైన దేహం ముఖంలో తేజస్సు ఒంటికి చీర చుట్టుకున్న ఒక వ్యక్తి ఉత్తరుణ్ణి తెచ్చి రథం ఎక్కించటం రథాన్ని శమీవృక్షం వేపు తీసుకుని వెళ్ళటం అంతా కౌరవ బృందం చూస్తూనే ఉంది ఉత్తరుణ్ణి వెనక్కి తెచ్చి రథం ఎక్కించిన వ్యక్తి స్త్రీ వేషధారణతో ఉన్నప్పటికీ అతని తీరు తెన్ను శౌర్యం పరాక్రమోపేతంగా ఉన్నాయి అతను స్త్రీలా వేషం ధరించిన అర్జునుడు కాడు కదా అన్న భయం అక్కడ చూస్తున్న అందరి మనసులను వణికించింది అప్పుడు కౌరవసేనా రక్షకుడు ద్రోణుడు భీష్మ పితామహునికి దగ్గరగా వచ్చి పైన వేషం స్త్రీలా ఉంది లోన కరడుగట్టిన పరాక్రమవంతుడైన పురుషుడు కనబడుతున్నాడు ఇతడు ఎవడో గర్విష్ఠిలా ఉన్నాడు సారథి అయి ఉండి రతికుణ్ణి పట్టుకు వస్తున్నాడు అన్నాడు మనం శత్రువులకు అనుకూలంగా ఉండే పరిధి నుండి దాటాము ఇప్పుడు శత్రువుగానీ వస్తే ధీటుగా ఎదుర్కోవచ్చును శత్రువు మనల్ని చూస్తాడన్న భయం అక్కరలేదు అని దుర్యోధనునితో చెప్తున్నట్టుగా చెప్పాడు భీష్ముడు కాని భీష్ముడు చెప్పింది ద్రోణుడికి త్రీవేషంలో వచ్చింది తన శిష్యుడు అర్జునుడు అని ద్రోణుడికి తన మనవడే అని భీష్ముడికి తెలుసు అందుకే శత్రువుతో ముఖాముఖి తలపడవచ్చు అంటూ దుర్యోధనుడికి చెప్పాడు గాని అలా చెప్పింది అర్జునుడి గురించి అని ద్రోణుడికి అర్థమైంది వారి అజ్ఞాతవాసం పూర్తి అయింది అని భీష్ముని ఉద్దేశం అని కూడా ద్రోణుడికి అర్థమైంది అందుకే ద్రోణుడు సుయోధన ఆ ఆడవేషధారి ఖచ్చితంగా అర్జునుడు అని నా అభిప్రాయం అర్జునుడు శివుడితో పోరాడి పాశుపతాస్త్రాన్ని పొందాడట అతడే గాని అయితే అతడు మనల్ని గెలిచి ఆవుల మందలను వెనక్కు తరలించుకుపోతాడు ఇక్కడ ఎవరూ అతడిని ఆపలేరు అన్నాడు ద్రోణుడి మాటలకు కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది పెద్దవారని మీకు గౌరవం ఇస్తూ ఉంటాం కాని మీరు మాత్రం ఎంతసేపు పాండవులను పొగడుతూనే ఉంటారు మమ్మల్ని పూచిక పుల్లల్లాగా తీసి పడవేస్తూనే ఉంటారు ఏమిటి ఆ అర్జునుడు ఒక్కడే అంత వీరుడా మీరొక్కరే అందుకు తగినవారా ఆచార్య రాణి అతడిని అతడికి నేనొక్కడినే చాలు రంగంలో కనపడకుండా చేస్తాను అన్నాడు అయ్యో అయ్యో కర్ణ అంతదాకా ఎందుకు యుద్ధంతో పని ఏమిటి ఆ వచ్చినవాడు గాని అయితే అంతటితో పాండవుల కథ ముగుస్తుంది ఎందుకంటే అజ్ఞాతవాసం భంగం అయినట్టే కదా మళ్ళీ పన్నెండు ఏళ్ళు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయవలసిందే ఒకవేళ అతడు అర్జునుడు కానట్టయితే వాడిని నేనే చంపేస్తా అన్నాడు దుర్యోధనుడు కర్ణ దుర్యోధనుల డాంబికం మాటలకు భీష్మ ద్రోణ అశ్వత్థామ మొదలైన వారంతా నిజం నిజం అని తాళం వేసి లోపల మాత్రం నవ్వుకున్నారు కౌరవల స్థితి ఇలా ఉండగా అర్జునుడు ఉత్తరుణ్ణి తీసుకుని వృక్షం చేరి దాని కింద రథం ఆకాడు రాజకుమార ఉత్తర నీవు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఇదిగో ఈ చెట్టు ఎక్కువ అదిగో ఆ కొమ్మకు ఒక మూట కట్టి ఉంది అందులో పాండవుల ఆయుధాలు ఉన్నాయి అందులోంచి అర్జునుడి గాంధీవం తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు ఉత్తరునికి గత్యంతరం లేకపోయింది చెట్టుపైకి ఎక్కాడు అక్కడ చెట్టు కొమ్మకు అచ్చం శవం ఆకారంలో కట్టబడిన ఒక మూట ఉన్నది అది శవమే అనుకుని ఓమారు జడుసుకున్నాడు ఇంతటి రాజకుమారుడిని అయినా నన్ను ఈ శవాన్ని ముట్టుకోమంటావా అని అడిగాడు ఉత్తరుడు అర్జునుడిని కుమారా అది శవం కాదు ఆయుధాల మూట త్వరగా దానిని విప్పు అన్నాడు అర్జునుడు ఉత్తరుడు వెంటనే ఆ మూట విప్పి కిందకు దింపాడు తర్వాత ఆ మూట పైన ఉన్న వస్త్రాన్ని తొలగించాడు లోపల సూర్యుని కాంతితో మెరుస్తున్న అస్త్రాలు కనిపించాయి ఆ అస్త్రాల నుండి వెలువడిన కాంతి ఆ ప్రాంతం అంతా పరుచుకున్నది అది చూసి ఉత్తరుని కళ్ళు తెరుచుకున్నాయి అర్జునుడి ఆజ్ఞానుసారం గాంధీవాన్ని తీసి అర్జునుడికి ఇచ్చి మరి ఈ మిగతా ఆయుధాలు ఎవరవి అని అడిగాడు ఇదిగో నాకు అందించిన ఈ ధనుస్సు గాంధీవం ఇది ఒక్కటే లక్ష మంది శత్రువుల్ని అంతం చేయగలదు దీనితోనే అర్జునుడు నేల నాలుగు వేపులా జయించాడు దేవాసుర యుద్ధంలో లక్షలాది మంది అసురులను అంతం చేశాడు దీనిని మొదట బ్రహ్మ లక్ష సంవత్సరాలు ధరించాడు తర్వాత అరవై నాలుగు వేల ఏళ్లు ప్రజాపతి ధరించాడు తర్వాత ఇంద్రుడు ఐదు వందల ఏళ్లు ధరించాడు ఆ తర్వాత వంద ఏళ్లు వరుణుడు ధరించాడు తర్వాత అతని నుండి ఇది అర్జునుడికి వచ్చింది ముప్పై రెండు ఏళ్లుగా ఇది అర్జునుడి వద్ద ఉంటూ ఉంది మొత్తం అరవై ఐదు ఏళ్లు ఇది అర్జునుడి వద్ద ఉంటుంది మరి ఈ మూటలో ఉన్న మిగతా అస్త్రాలు ఎవరివి అని అడిగాడు ఉత్తరుడు అవి భీమ ధర్మరాజ నకుల సహదేవులవి అంటూ చెప్పాడు అర్జునుడు పాండవులకు నేను అల్లుడిని అవుతాను వారికి మాకు బంధుత్వం ఉంది వారి అస్త్రాలైతే ఇక్కడ ఉన్నాయి మరి వారు ఎక్కడ ఉన్నారు ఏమయ్యారు జూదంలో ఓడిపోయి అరణ్యవాసం వెళ్లిన సంగతి తెలుసు కాని తర్వాత వారి గురించి మాకు ఏమీ తెలియదు అంటూ విచారించాడు ఉత్తరుడు నీవు పాండవులను గురించి చింతించవలసిన పని లేదు వారు సుఖంగానే ఉన్నారు ఎక్కడో కాదు మీ మత్స్యరాజ్యంలోనే ఉన్నారు ఎవరనుకున్నావు నిరంతరం మీ తండ్రిని అంటిపెట్టుకుని ఉండే కంకుబట్టే ధర్మరాజు మీ వంటలశాలలో ప్రధాన వంటలవాడు వలలుడు ఉన్నాడు కదా అతడే భీముడు మీ గోశాల అధ్యక్షుడుగా ఉన్న తంత్రిపాలుడే సహదేవుడు అశ్వశాల అధ్యక్షుడుగా ఉన్న గ్రంథికుడే నకులుడు కీచకుడు అతని సోదరులు నూట ఐదు మంది చావులకు కారణమైన మాలిని సైరంద్రి అంటారుగా ఆమె ద్రౌపదీదేవి ఇక అర్జునుడు ఎవరనుకున్నావు కుమారా ఉత్తరా నేనే అర్జునుడిని అని చెప్పాడు అర్జునుడు చెప్పినదంతా విభ్రాంతితో విన్న ఉత్తరుడు ఓహో ఇది నమ్మలేను అర్జునుడికి పది పేర్లు ఉంటాయి అవి ఏమిటి ఆ పేర్లు అతనికి ఎలా వచ్చాయి చెబితే నమ్ముతాను అన్నాడు ఉత్తరుడు నేను అనేక రాజ్యాలపైకి దండయాత్ర వెళ్ళి తరిగిపోని ధనరాశులను తెచ్చి కోశాగారం నింపాను కనుక నన్ను ధనుంజయుడు అన్నారు శత్రువులతో యుద్ధానికి దిగితే గెలిస్తేనే గాని వెనక్కు తిరగను అందుకే నన్ను విజయుడు అన్నారు నేను రథానికి ఎల్లప్పుడూ తెల్లని గుర్రాలనే పూంచుతాను కనుక నన్ను శ్వేతవాహనుడు అన్నారు హిమాలయాలో ఉత్తర పల్గుని నక్షత్రం రోజున జన్మించాను కనుక నన్ను పల్గునుడు అన్నారు దేవాసురులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు నా తలపై మెరిసిపోయే కిరీటం ఉంచాడు కనుక కిరీటి అని నన్ను పిలుస్తారు యుద్ధం జరుగుతున్న సమయంలో ఎలాంటి జుగుప్సాకరమైన భీభత్సమైన పనులు చేయను కనుక నన్ను భీభత్సుడు అంటారు రెండు చేతుల బాణాలు వదులుతాను కనుక సవ్యసాచి అంటారు ఎవరి వల్ల జయింపబడని వాడిని ఎవరి వల్ల ఓడిపోని వాడిని కనుక నన్ను జిష్ణుడు అంటారు నా తండ్రి నాకు కృష్ణుడు అని కూడా పేరు పెట్టుకున్నాడు నేను పుట్టుకతో తెల్లగా అర్జున వృక్షములా పుట్టానట అంచేత నన్ను అర్జునుడు అంటారు నా తల్లి కుంతిదేవికి పృధ అని మరో పేరు ఉంది ఆమె కుమారుణ్ణి కనుక నన్ను పార్థుడు అని పదకొండవ పేరుతో కూడా పిలుస్తారు అయినా అర్జునుడిని నేనే అని నీకు అబద్ధం ఎందుకు చెబుతాను రాకుమారా ఉత్తరా అన్నాడు అర్జునుడు ఉత్తరుడు తన ఎదురుగా సాక్షాత్తు పాండవ మధ్యముడు పార్థుడే ఉన్నాడని తెలిసి అతనికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఉత్తరా ఇక భయం వదులు సంగ్రామ రంగాన నన్ను గెలవగలవారెవరూ ఉండరు నీకు ఏమీ కాదు నీవింక రథంతో లే రా అని చెప్పాడు అర్జునుడు నాకు ఇప్పుడు ఇంకెలాంటి భయము లేదు యుద్ధరంగాన శ్రీకృష్ణుడు ఎదురైనా ఆ ఇంద్రుడు ఎదురైనా నాకు భయం లేదు అర్జునుడి ముందు ఎవరు నిలబడగలరు నాకు మీ సహాయం లభించటం అదృష్టం ఇక దేవాసురులు ఎవరు ఎదురు వచ్చినా వారి ఎదురుగా నేను నిలబడగలను నా తండ్రి నాకు చక్కగా రథాన్ని తోలటం నేర్పించాడు నేను రథం తోలగలను అని అన్నాడు ఉత్తరుడు నేను నా గాంధీవాన్ని అక్షయతూనీరాన్ని తీసుకున్నాను కనుక మిగతా అస్త్రాలను ఎప్పటిలా చెట్టుకు కట్టివేయి అని చెప్పాడు అర్జునుడు ఉత్తరుడు అర్జునుడు చెప్పిన విధంగా చేశాడు తర్వాత సవ్యసాచి అంతా నాకు అర్థమైంది కాని మీకు ఈ నపూంసక రూపం ఎలా వచ్చింది అని అడిగాడు ఉత్తరుడు అర్జునుడు దేవలోకంలో ఊర్వశి ఇచ్చిన శాపం గురించి చెప్పి ఆమె శాపం నాకు ఈ అజ్ఞాతవాస కాలంలో బాగా ఉపయోగపడింది కానీ ఇక ఆ శాపం ఇప్పటితో పూర్తి అయింది నేనిప్పుడు బృహన్నలను కాదు అర్జునుడిని అని చెప్పాడు తర్వాత ఉత్తరుడు రథం ఎక్కి గుర్రాల కళ్యాణ్ణి అందుకున్నాడు అర్జునుడు రథంలో కూర్చుని కళ్ళు మూసుకుని కొద్దిసేపు ధ్యానం చేశాడు దానితో అతని సకల అస్త్రశస్త్రాలు కవచం కిరీటం దేవదత్త శంఖం అగ్నిదేవుడి ఇచ్చిన దివ్యరథం అన్నీ వచ్చి అర్జునుడిని చేరాయి అర్జునుడు ఉత్తరుడు దివ్యరథంలోకి మారారు అప్పుడు ఉత్తరునిలోకి పిరికితనం మళ్లీ తలెత్తి ఒక ప్రశ్న వేసింది తేజస్వి అర్జున నాకు ఇంకా ఒక సంశయం పట్టి పీడిస్తూనే ఉంది అది ఏమిటంటే అటు శత్రువులలో అతిరథ మహారథులు భీష్మ ద్రోణాదులు ఎందరో ఉన్నారు పైగా వారి వెనుక అసంఖ్యాకమైన సైన్యం కూడా ఉంది ఇటువేపున నీవు ఒక్కడవే ఉన్నావు ఇది ఎలా జరుగుతుంది యుద్ధం ఎలా జరుగుతుంది గెలుపు ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు దానికి అర్జునుడు నవ్వి కౌరవులు ఘోషయాత్ర చేస్తున్నప్పుడు మహాబలవంతులైన గంధర్వులతో యుద్ధం చేశాను ఇంద్రుని కోసం నివాత కవచులతోనూ పౌలోమ దైత్యులతోనూ ఒంటరిగానే యుద్ధం చేశాను ద్రోణాచార్య కృపాచార్యుల వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాను యమ వరుణ అగ్ని మొదలైన దేవతల నుండి అస్త్రాలను పొందాను సాక్షాత్తు శంకరుని నుండి పాశుపతాస్త్రం పొందాను శ్రీకృష్ణుని ప్రేమను పొందాను ఇవి చాలావా గెలవడానికి ఇక నీ భయాలు చాలించి రథాన్ని వేగంగా కౌరవ సైన్యం వైపుకు పరిగెత్తించు ఆలస్యం చేసిన కొద్దీ వారు మనకు దూరంగా వెళతారు అన్నాడు అర్జునుడు ఉత్తరుడు రథాన్ని పరిగెత్తించాడు కొంత దూరం వెళ్ళాక కనుచూపు దూరంలో కురుసేన కనబడింది అప్పుడు అర్జునుడు తన దేవదత్త శంఖాన్ని పూరించాడు అది భీకరమైన శబ్దంతో ప్రళయ గర్జనలా మోగింది ఆ ధ్వనికి భయపడి గుర్రాలు ముందు కాళ్లపై కులబడ్డాయి ఉత్తరుడు దడుసుకుని నొగలు మధ్యన దూరిపోయాడు శత్రువుల గుండెలు అదిరిపోయాయి అప్పుడు అర్జునుడు రథం సరిచేసి ఉత్తరుణ్ణి లేపి కౌగిలించుకుని భయం పోగొట్టే మాటలు చెప్పి క్షత్రియునివై ఉండి రాజకుమారునివై ఉండి ఇలా మాటిమాటికి ధైర్యం వదిలివేస్తారా సరే నేను మళ్లీ ఒకసారి దేవదత్తం పూరిస్తాను శత్రువులకు మన ప్రస్థానం తెలిసేలాగా నీవు గుర్రాల కళ్ళెం గట్టిగా పట్టుకో కాళ్ళు బలంగా తన్నిపట్టి ఉండు బెదరకు అని మరోసారి దేవదత్తాన్ని భయంకరంగా పూరించాడు దాని ధ్వనికి భూమి కంపించింది పర్వతాల శిఖరాలు విరిగి నేలరాలాయి ఉత్తరుడు భయపడి నొగలు మధ్యలో మళ్లీ దూరిపోయాడు గుర్రాల కాళ్ళు వనికి కూలబడ్డాయి అర్జునుడు మళ్లీ అన్నింటినీ సవరించాడు ఏనుగుల ఘీంకారాన్ని విన్నాను సింహగర్జనలను విన్నాను భయంకరమైన పిడుగుల ధ్వని కూడా విన్నాను కాని ఇంతటి భీతావహమైన ధ్వనిని మాత్రం ఎప్పుడూ ఎక్కడా వినలేదు అన్నాడు ఉత్తరుడు ఉత్తరుని భయం పోగొట్టేలా వీపు తట్టాడు అర్జునుడు ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం శుభమస్తు